నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరికొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా? నా అన్నయ్య పంపిన దాన్ని విసిరికొట్టే మూర్ఖురాన్ని కాదు. మరి అలా చేయడం మూర్ఖత్వం కదా? ఏ, ఇంకా దాచాలనుకుంటున్నారు? నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు. ఏమిటి నేను దాచింది? ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా? అవును. చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా? అది నీకెవరు చెప్పా? ఇదిగో మీ డైరీ. మా అన్నయ్య అన్యాయంగా హత్య చేయబడ్డాడని, మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు. ఇప్పుడు చెప్పండి, మా అమ్మని, మా రోగిష్టి నాన్నని, ఆ పసిబిడ్డల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు? నేను అబద్ధం చెప్పలేదు. నిజం దాచడం అబద్ధం కాదా? కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, చెప్పకూడదు. అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోని ఆశలు కలిగిస్తారా? లేదు. ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు, అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా. అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత, పిల్లల అభిమానం, ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసి నన్ను మీతో చెప్పకుండా చేసి. లాయర్ కదూ, అబద్ధాలు సమర్థించటం మీ వృత్తి, నిజాన్ని తలెత్తకుండా పాతేయడం మీ ప్రతిభ. నువ్వు చెప్పేదానిలో ధనాపేక్ష ఉంది లక్ష్మి, కానీ ఇక్కడే ఉంది. నేను ఎందుకు నాటకం ఆడాలి? నాకేం అవసరం? నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా? కనీసం ఊహించగలవా? అక్కర్లేదు. ఇంకా ఏ ఊహలు నాటకాలు నాకు అక్కర్లేదు. మీరు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను. మీరుండగా నేను చెప్పినా, ఈ స్థితిలో మీరే చెప్పినా, మీరు నాటకం ఆడి సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి. వాళ్ళు ఏమైపోతారని కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేను. ఆ స్థితి రానివ్వకండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీ కుటుంబ బాధ్యత? మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా? నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా ధర్మం. చూడండి, మీకు ఆఖరిసారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఉన్నారా, ఏం జరుగుతుందో నాకే తెలీదు. ప్లీజ్ గెట్ లాస్ట్. గాంధీ మన అప్పుడు ఒక ఆవు మానయాత్ర పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చంపెట్టాడు. పడుతుంది ఆవును చూస్తుంటే నాకు ఆవు గుర్తుంది. బాబావుని కనుకోడు చేస్తారేంటంటే, భారత యుద్ధంలో ద్రోణుడు అంతటి వాడిని చంపడం ఎలాగో ధర్మరాజు తెలియక అశ్వత్థామ అనే ఒక ఏరు చచ్చిపోతే అశ్వత్థామాత అని గట్టిగా అరిచేట కుంజరా అని వెళ్ళిగా అన్నట్ట. అశ్వత్థామ అనే తను పొడితే చచ్చిపోయాడు. నేను మూడు చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే, ఈ పేపర్లో చచ్చిపోయాడు, మా కథకి సరిగ్గా కుదిరాడు, ఎవరితో చెప్తాను నువ్వు వచ్చి చూద్దు. ఏమీ జరగకూడదు, అంతా సవ్యంగా ఉండాలి. మన పుట్టించి దేవుడు అందరికీ ఇంతకాలం మొక్కున్నాను, కానీ కానీ జరిగిపోయింది. అవునమ్మా, ఆ విషయం తెలిసింది కానీ చరిగారు ఇలా చెప్తూనే ఉన్నారు. ఏమి కాదు, ఏమి కాలేదు 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 కాలేదు. అక్కయ్య, చదువుతుంటే 2 కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద గుర్తు తెలియని కుర్రాడి శవం కనిపించింది. దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతని ఊరు హైదరాబాద్ అని తెలియదు. అంత మాట అనకండి బాబు, మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది. మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకివ్వండి, చెమటోడ్చి మీ బాకీ తీరుస్తాను. నువ్వు ఈ మాటలు 90 సార్లు అడిగావు ఇప్పటికే. కూర్చుంటే లేవలేవు నువ్వు,
నాగలి పట్టి పొలం ఎట్ట దున్నుతావు, నా బాకీ ఎట్ట తీరుతావు. అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది. నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది. నా పేరు రాసే అంతే బాబు. నా పిల్లలకి ఆధారం అది ఒక్కటే. నీకు అదే ఆధారం, నాకు అదే ఆధారం. అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను. మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను, మంచి రాసిగలది. అసలు నీ రుణం తీరే రూటు చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో. నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను, నువ్వు అడిగిన గడువు ఇస్తాను. దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను. ఊరికి అరవమాకవయ్యా, ఇది నా అవసరం కాదు, నీ అవసరం. ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్. నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆస్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను. అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో. ఆ బండి నీ ఇంటి దగ్గరే పెట్టుకో. చీకటి పడ్డాక నీ కూతుర్ని బాబు. ఎంత మాట అన్నావు నా బిడ్డని గురించి, ఎంత మాట విన్నాను. పడిపోయాడేంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీదకి వస్తుంది వ్యాపారం. నిజం. నేను తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవ తెలిపాడు. అట్టగే ఏమిటో బాబు, నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు. మా అన్నయ్యని అడిగా నేను చెప్పండి. ఏమండి మీతో నన్ను తీసుకెళ్తాన్నారుగా, నేను రెడీ. ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళటం లేదురా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా. ఏంటి ఆగారు? మీ నాన్నగారితో ఒకసారి చెప్పెడదాం. మా నాన్న ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు, మీరు ఆలస్యం చేస్తే బస్సు దొరకదు. వెళ్ళండి. నాన్న ఆయన బయలుదేరు. నాన్న నాన్న ఏమైంది నాన్న? అమ్మా అమ్మా, నా అప్పు తీరటానికి ఈ రాత్రికి కురివి పెట్టడానికి కొడుకు లేడని బాధపడక అన్నపూర్ణ, వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు. ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికి కదా, అందుకు నీకు నేనైనా ఉన్నాను. రేపు నాకెవరున్నారు అన్నపూర్ణ, నాకెవరున్నారు?